సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ పర్ఫామ్ చేయాలంటే క్యారెక్టర్ గురించి 3 డైమెన్షన్స్ ఆఫ్ ఏ క్యారెక్టర్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రైటర్ కథ రాసుకున్నప్పుడు లేక ఒక పాత్ర ఊహించుకున్నప్పుడు ఆ కథలో పాత్రల్ని ప్రతి పాత్రకి 3 డైమెన్షన్స్ ఆఫ్ ఏ క్యారెక్టర్ ఊహించుకుంటాడు. 3 డైమెన్షన్స్ ఆఫ్ ఏ క్యారెక్టర్ అంటే ఏంటి? ఒక క్యారెక్టర్ని చూసినప్పుడు లేదా చదువుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు, ఊహించినప్పుడు, స్టడీ చేస్తున్నప్పుడు ఏం గుర్తుంచుకోవాలంటే 3 డైమెన్షన్స్ ఆఫ్ ఏ క్యారెక్టర్ ఊహించుకుంటాం. అందులో 3 డైమెన్షన్స్ ఏంటో తెలుసుకుందాం. 3 డైమెన్షన్ అంటే ఫిజికల్ డైమెన్షన్ ఫస్ట్ది, రెండవది ఇమోషనల్ డైమెన్షన్, మూడోది ఇంటలెక్చువల్ డైమెన్షన్. ఫిజికల్ డైమెన్షన్ అంటే ఒక మనిషిని కానీ ఇతర ప్రాణుల్ని కానీ ఎవరిని స్టడీ చేయాలన్న జనరల్గా మనము ఫిజికల్ డైమెన్షన్ శరీరం ఎలా ఉంది, ఫిజికల్ ఆస్పెక్ట్ ఎలా ఉందో స్టడీ చేసుకుంటాం. దీన్నే ఫిజికల్ డైమెన్షన్ అందాం. ఇమోషనల్ డైమెన్షన్ హావభావాలు, భావోద్వేగ ప్రకటన ఎలా ఉంది, ఏదైనా వస్తువుని కానీ ఏదైనా సంఘటనను కానీ తను ఎలా ఫీల్ అవుతున్నాడు, ఏ విధంగా తన మనసులో పెట్టుకుని దాన్ని ఉద్యోగంగా బయట కనబరుస్తున్నాడో, లోపల పెట్టుకుంటున్నాడనే తెలియపరిచే విషయాన్ని మనం ఇమోషనల్ డైమెన్షన్ అంటాం. అలాగే ఇంటలెక్చువల్ డైమెన్షన్ అంటే బుద్ధి, జ్ఞానానికి సంబంధించిన విషయం, ఎలా చదువుకున్నాడు, సోషల్ సర్కిల్ ఏంటి, సమాజంలో ఎలా మెలుగుతున్నాడు, తను ఎలా మాట్లాడుతున్నాడు అనే విషయాలన్నీ మనము ఇంటలెక్చువల్ డైమెన్షన్లో మనం తెలుసుకోవచ్చు. ఈ 3 డైమెన్షన్లు అటు స్క్రిప్ట్ రైటర్ కథ రాసుకున్నప్పుడు ప్రతి పాత్రకి ఊహించుకుని అన్వయించుకుని 3 డైమెన్షన్ ఆఫ్ క్యారెక్టర్ రాసుకుంటాడు. నటుడు కూడా తను వేరే పాత్ర వేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ యొక్క 3 డైమెన్షన్స్ తన మనసులో అనుకుంటూ ఊహించుకుంటూ పర్ఫామ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ 3 డైమెన్షన్సే ఫిజికల్ డైమెన్షన్, ఇమోషనల్ డైమెన్షన్, ఇంటలెక్చువల్ డైమెన్షన్స్.